టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ హెడ్‌లైన్స్ చూద్దాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన పోటెత్తిన భక్తజనం. ఈ నెల 15 నుంచి చాపల వేట నిషేధం. లంగరు వేసుకున్న బోట్లు. వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల సన్మానం. అభిమానాన్ని చాటుకున్న ముస్లింలు. శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద వాహన పూజలు. బాణలు తీరిన భక్తజనం. అంతర్రాష్ట్ర టెన్నిస్ పోటీలో నగర క్రీడాకారుల ప్రతిభ. అభినందించిన కోచ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే వన్ టౌన్ బురిజపేటలో వెంచేసి ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలువెలుపు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అష్టదళ పద్మారాధన ఘనంగా జరిగింది. శ్రీ ప్లవనవ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు. ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఆ తల్లి దయవల్ల, శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దయవల్ల అందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సరము ఆరోగ్యంగా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారము అమ్మవారికి ఉదయం అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతోటి పూజ చేసిన అనంతరము అందరూ కూడా భక్తులందరూ కూడా ఉగాదికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ టైంలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ లేకుండా రావటం లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని ఉంటున్నారు. శానిటైజర్ ఎంట్రన్స్ దగ్గర వేస్తున్నాము. ఆ విధంగా భక్తులు లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లిని మరీ మరీ కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ రావద్దు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. మా టెంపుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారు. భక్తులందరూ కూడా జాగ్రత్తగా, ఎవరిని కూడా గర్భాలయంలోనికి ప్రవేశం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి బయట నుంచే ఆ తల్లిని దర్శించుకొని ఈ సంవత్సరం అంతా కూడా అందరూ పిల్ల పాపలతోటి చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా ఎంతో విజయవంతంగా కాలం గడపాలని, జీవితం గడపాలని మరీ మరీ కోరుకుంటున్నాను. తూర్పు తీరంలో ఈ నెల 15 నుంచి చేపల వేట నిలిచిపోనుంది. 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. సముద్రంలో
జిల్లాలో మత్స్య సంపద వృద్ధి చెందే సమయమిది. అందువల్ల ఏటా 2 నెలల పాటు చేపల వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తూర్పు తీరంలో ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిలిచిపోనుంది. 61 రోజుల పాటు బోట్లు చేపల రేవులో లంగరు వేసుకొనున్నాయి. మళ్ళీ జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. మత్స్య వనరుల అభివృద్ధి తీర ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏటా వేట నిషేధం అమలవుతుంది. సాంప్రదాయ పడవలకు ఈ నిషేధం వర్తించదు. మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లకు వర్తిస్తుందని మత్స్యశాఖ తెలిపింది. ఇక మత్స్య వేట నిషేధ కాలంలో అర్హులైన మత్స్యకారులకు 10,000 జీవన భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. మెకనైజ్డ్ బోటుకు 8 మంది, మోటరైజ్డ్ బోటుకు 6 మంది, సాంప్రదాయ పడవకు 3 చొప్పున లబ్ధి పొందనున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మత్స్యశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. వేట నిషేధ సమయంలో సాంప్రదాయ పడవలకు వేట చేసుకునే వెసులుబాటు ఉన్న ప్రభుత్వం ప్రతి సాంప్రదాయ బోటుకు 3 చొప్పున లబ్ధి అందిస్తుంది. దీని పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ సంవత్సరం బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ ఎందుకంటే సముద్రంలోనే మత్స్య సంపద ఉత్పత్తికి ఇది సరైన సమయం కాబట్టి గవర్నమెంట్ వారి సూచనల మేరకు మేము ఇక్కడ ఈ 2 నెలలు బోట్లు ఆపడం జరుగుతుంది. ఈ 2 నెలలు ఆపినందుకు గవర్నమెంట్ వారు ఒక్కొక్క బోటు కలాసుకొని మనిషికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది. మన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మనిషికి 10,000 రూపాయలు ఇస్తారండి. ఈ 2 నెలలు మరి మాకు జీవనోపాధి ఇంకేం ఉండదు కాబట్టి మిగతా ఏమన్నా ఖాళీ టైంలోనే అప్పుడు పై ఊరు ఆ ఊరు పనికి వెళ్ళేవారు. మరి ఇప్పుడు కరోనా టైం వల్ల బయట పనులకు వెళ్తాను కూడా ఏం జరగట్లేదు. కొంచెం ఇబ్బంది పడినా సరే ఇంకా మేము గంగని నమ్ముకొని ఉన్నాం కాబట్టి బయటకు వెళ్ళకంటే ఇక్కడే బోట్లు నమ్ముకొని తప్పులు నమ్ముకొని ఉంటాము. ఈ 2 నెలలు ఖాళీ టైంలో ఏం చేస్తామంటే బోటు మరమ్మతులు వాళ్ళ పనులు ఏమైనా ఇతరితర ఏమైనా చేయవలసిన పనులు ఉంటే పనులు చేసుకొని మళ్ళీ వచ్చే సీజన్కి మిగతావన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంటామండి. తర్వాత మాకు ఈ టైంలో గవర్నమెంట్ వారు ఇచ్చేది ఈ రేట్లకి చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు వేరే ఉపాధి లేదు, గంగని నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి ఇంకేమైనా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మాకు ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు మాకు 2 మాసాలు సార్ మాకు ఇప్పుడు బోట్లు వేటకెళ్ళవు. దానికోసం సార్ మరి మాకు ఇప్పుడు జీవనోపాధి అంటూ మాకు ఏం లేదు. మాకు ఈరోజు అంటే మేము ఏ షాపుల్లో పనిచేద్దాం అనుకునేసరికి మాకు ఇప్పుడు కరోనా రూపంగా అనమాట ఏ షాపుల్లో కూడా మాకు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోరు. దాన్ని బట్టి మీరు ఏదైనా మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా మీరు మాకు మీరు సహకారం చేస్తే దానికోసం సార్ మేము ఇప్పుడు ఆలోచిస్తాం సార్ మీ దయ్యకన. అదే సార్ ఇక్కడ ఏంటి ఈలోగా అంటే మరి మాకు ఏ పనులు పాటలు లేవు కాబట్టి ఇప్పుడు బోట్లో మొదట వాళ్ళు చిన్న చిన్న పొజిషన్ రిపేర్లు ఉంటే మరమ్మతులు ఉంటే అన్నమాట అవన్నీ చేసుకుంటాం సార్ మేము. అదే సార్ మా పని మాకు 2 మాసాలు మాత్రం మాకు జీవనోపాధి అంటే మాకు ఏం లేదు. మాకు దానికోసం మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి సార్ మాకు. మాకు ఈ ఫీల్డ్ తప్ప ఇంకే అసలు ఇంకే ఫీల్డ్ కూడా మేము అసలు మేము ఇప్పుడు పనిచేయలేము. మేము ఒక షాపుల్లోకి వెళ్ళి పనిచేస్తాం అనుకున్నా సరే మాకు ఇప్పుడు షాపుల్లో మాత్రం మాకు వాళ్ళు తీసుకోరు. మాకు మాకు కరోనా ప్రభావం వల్ల ఇదే సార్ అది గవర్నమెంట్ పెట్టిన రూల్ అనమాట. ఈ ఆపడం వల్ల మాకు ఎటువంటి మాకు జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు సంవత్సరం 12 మాసాలు అంటే మనం 12 మాసాలు అలాగే మనం ప్రతి సంవత్సరం పిసుగు చేసినట్టుగా ఉంటే మనకి ఇప్పుడు చేపలు పిల్లలు పెట్టే టైం అనేసి మాకు గవర్నమెంట్ ఆప్షన్ జరుగుతుంది. దానికోసం సరే అంటే మాకు 2 మాసాలు మా పిసింగ్ బోట్లు అసలు వేటకి పర్మిషన్ మాకు లేదు. మాకు మన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మేము 2 మాసాలు మీ ఇక్కడ బోట్లను ఆపేస్తున్నాము. ఆపేయడం వల్ల సార్ మాకేంటే మాకు ఎటువంటి సహకారం ఉంటే మాకేం లేదు. మాకు జీవీఎంసీ 44వ వార్డ్ ముస్లిం తాట్ చెట్లపాల మస్జిద్ ఈ క్యూబా ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసును ఘనంగా సత్కరించారు. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా జీవీఎంసీ వైసీపీ ఫ్లో లీడర్ బాణాల శ్రీనివాసును ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కేకే రాజు శ్రీనివాసులు మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలో వైసీపీకి మేయర్ పీఠం కట్టబెట్టిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ మీద ఇంతటి నమ్మకం ఉంచిన ప్రజల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ ఈ క్యూబా ప్రతినిధులు హబీబ్, హీరా, సోఫియా తదితరులు పాల్గొన్నారు. गत ने मार्च 10वीं तारीखन जगह विशाखपट कॉर्पोरेशन एन नगर में उ प्रति पौर मुख्य विद्यार्थुल मेधावल यानी अन्नी वर्ग कुलाल की मताल की पार्टी के अतीत जगन मोहन रेड्डी गारी नायकत्वा समर्थिस्तू जगन मोहन रेड्डी गारी सुपरिपालन स्वागतिस्तू मुख्य विशाखपट अभिवृद्धि वैएस जगन मोहन रेड्डी गारी तो मात्रमे साध्यम वोट फर् जगन जगन फर् वैजाग् निनादंतो वैएसआर कांग्रेस पार्टी की 58 स्थानाल्लो वैएसआर कांग्रेस पार्टी कॉर्पोरेटर अभ्यर्थुल्नि अखंड मेजारिटी तो गेलिपिंचि ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 44వ వార్డులో సీనియర్ నాయకులు గతంలో కార్పొరేటర్గా ఫ్లోర్ లీడర్గా చేసిన అనుభవంతో పాటు ముఖ్యంగా బానాల శ్రీనివాస్ అంటే ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. నిజంగా శక్తిశుద్ధితో రాజకీయాలకి పూర్తిగా రాజకీయం అనే పదానికి పూర్తిగా న్యాయం చేస్తూ ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలను కూడా ఏ రకంగా ఆ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చాలి ఏ రకంగా స్థానికంగా ఉన్న నన్ను అభిమానిస్తున్న ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చాలని ప్రతిక్షణం కూడా పరితపించే నాయకుడు బానాల శ్రీనివాస్ అని ఈ రోజు మనకి ఈ విజయం ద్వారా మనందరికీ తెలిసింది. కాబట్టి బానాల శ్రీనివాస్ చేస్తున్న సేవల్ని కొనియాడుతూ మరింతగా భవిష్యత్తులో కూడా ఆయనకున్న ఈ రోజు ఫ్లోర్ లీడర్ గా కూడా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. ఆయన ఆ పదవి ద్వారా మరింత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ 44వ వార్డులో ముఖ్యంగా ఈ వార్డులో ఉన్న ప్రజలు ముఖ్యంగా మహిళలందరూ కూడా స్వయంగా వారందరూ కలిసి ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ రోజు ఆయన సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు ఏదైతే ప్రజలు ఏదైతే అభిమానిస్తున్నారో మీ అందరి అభిమానాల్ని ముఖ్యంగా మీరు ఆశించిన స్థాయి కంటే కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మీకు సంక్షేమ పథకాల అమలులో గాని ఈ నగర అభివృద్ధి విషయంలో గాని మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు 44వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందుకు మరి ముస్లిం తాచెట్ల పాలనలోని మా కార్యకర్తలు హబీబ్ గారు కానీ హీరా గారు కానీ ఇంకా సోఫియా గారు కానీ ఇతరులందరూ కూడా మరి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు నార్త్ ఇన్ఛార్జ్ అయిన మన కేకే రాజు గారిని ఇక్కడికి తీసుకురావడం మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకి మరి మేలు జరగాలనే ఉద్దేశంతో పెద్దలు సాయిరెడ్డి గారు కూడా ఆ రోజు మీటింగ్ కూడా ఈ ప్రాంతంలోనే మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చదివి రాసి ఈ ప్రాంతంలో వెంట వెంటనే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఫ్లోర్ లీడర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటిది రావడానికి కారణం ముఖ్య కారణం ఎవరే అనుకున్నా సరే మరి నాకు తెలిసింది కేకే రాజు గారు విజయసాయిరెడ్డి గారు చెప్పి ఆయనే చేయించారనేది అది అందరికీ తెలిసిన సత్యం. మరి ఆయన నాయకత్వంలో ఆయన ముందు ముందు ఎలాంటి దీనికైనా సరే మరి రాముడికి ఆంజనేయుడిగా ఆయన వెనకాల ఉంటూ ఆయనకి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యకర్త మీద ఉండేలా మేము చేసుకుంటామని చెప్పి పర్వదినాలను భక్తులు సోప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో నూతన వస్తువు వాహనాలు సమకూర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా దసరా, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు నూతన వస్తువాహనాలు సమకూర్చుకోవడం ఆనవాయితీ. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది పర్వదినాన్ని మరింత సెంటిమెంట్ గా భావిస్తారు. నూతన వస్తు వాహనాలు సమకూర్చుకోవడంపై భక్తులు ఆసక్తి చూపించారు. కొత్త వాహనాలకు ఆసిల్మేట సంపత్ వినాయక ఆలయం వద్ద అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య యజమానులు ప్రత్యేక పూజలు జరిపి వాహన చోదనను ప్రారంభించారు. Thank you.
ఇటీవల కాకినాడ గుంటూరు నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ ర్యాంకింగ్ లాంగ్ టెన్నిస్ టోర్నమెంట్ లో నగరానికి చెందిన గోపి టెన్నిస్ అకాడమీ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. వీరిలో అండర్ 16 బాలికల విభాగంలో హర్షిణి విశ్వనాథ్ మూడవ స్థానం సంపాదించారు. అండర్ 14 బాలుర విభాగంలో దేవరపల్లి నిషా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో బాలికల జట్టు నుంచి మోక్ష మూడో స్థానం సాధించారు. ఇక అండర్ 12 విభాగంలో కె సౌర్య ప్రథమ స్థానం సాధించారు. వీరిలో నగరంలోని ఓ పాఠశాల ప్రాంగణంలో గోపి టెన్నిస్ అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ విశాలాక్షి సహాయ కూతురు కన్న శేఖర్లు అభినందించారు. నా పేరు విశాలాక్షి అండి. నేను గోపి టెన్నిస్ అకాడమీ డైరెక్టర్ అండి. మా ఇటీవల జరిగిన మన గుంటూరులోని అండర్ 10 12 14 దీంట్లో 12 బాయ్స్ విన్నర్ శౌర్య, 14 విన్నర్ నిశాంత్, అలాగే ఇక్కడి నుంచి ఏపీ టీంకి వీళ్ళు సెలెక్ట్ అయ్యి వెళ్ళారండి. ఏపీ టీంని గెలిపించారు, నిశాంత్ శౌర్య గెలిపించారు. అలాగే కాకినాడలో జరిగిన అండర్ 16 దీంట్లో హర్షిణి ఏపీ టీంకి కెప్టెన్గా వెళ్ళిందండి. ఆ అమ్మాయి 3rd ప్లేస్లో సెలెక్ట్ అయింది. అలాగే మెన్స్ ప్లేస్లోని సంప్రీత్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారండి. వీళ్ళు ఏపీ టీంని గెలిపించారు, విశాఖపట్నం టీం గెలిచిందండి. అలాగే మేము ఇక్కడ 2009 నుంచి ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోని టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్నాము. మాకు మా హస్బెండ్ గోపి గారు ఉన్నప్పటి నుంచి ఈ టెన్నిస్ కోర్టును మేము నడుపుతున్నాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వాళ్ళు నన్ను నమ్మి, మా కోచెస్ నమ్మి ఈ టెన్నిస్ కోర్ట్ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వాళ్ళు మమ్మల్ని నమ్మడం మా అదృష్టం. ఇంకా మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మా పిల్లలు వీళ్ళందరూ మంచి ర్యాంకుల్లో ఉన్నారండి. దాన్ని బట్టి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా పేరెంట్స్కి కానీ, స్కూల్ వాళ్ళకి కానీ, కోచెస్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా పేరు మోక్ష ధనంజయ్. ఇక్కడ నేను 4 to 5 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. చాలా బాగా చెప్తారు, అలా దానివల్ల స్టేట్స్ కూడా అలా ఆడడం బాగా, ఇంకా చాలా బాగా ఆడాలనుకుంటున్నాం. కన్నా సార్, శేఖర్ సార్ చాలా బాగా చెప్తారు. నా గోల్ వింబుల్డన్ ఆడాలి. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జీపీ డిజిటల్ వరల్డ్ సంజన ఆడియోస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం జరిగింది. ఏజెంట్ తను పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పలువురు కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి రమణీయతకు, ఆహ్లాదకర అందాలకు విశాఖ పెట్టిందే పేరన్నారు. మే 6 నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారని, దీంతో కళాకారులకు మంచి రోజులు వస్తాయని తాను ఆశిస్తున్నామన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు తరలి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని, ఇప్పటికే సినీ ప్రముఖులు ఎందరో సీఎంను కలవడం, జగన్ మాట ఇవ్వడం జరిగిపోయాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఉగాది పురస్కారాలు విశాఖపట్నంలో కళాకారులకి ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సత్యనారాయణ గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, వేదికలోని పెద్దలు, వీరందరికీ మనం చేసేది మరి కళాకారులుగా ఎన్నో సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉంటూ విశాఖపట్నం ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే కళాకారులుగా మీ కళని మరుసుకుంటున్నటువంటి కళాకారులందరికీ కూడా తెలియజేసేది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిని చేసేదానికి నిర్ణయం తీసుకొని రేపు మే 6న ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే మరి సినీ పరిశ్రమని ఈ విశాఖపట్నాన్ని తీసుకురావాలనేటువంటి దృక్పథంతో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓ నిర్ణయం తీసుకొని సినీ ప్రముఖులందరినీ కూడా కలుపుకొని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మరి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జగపతి బాబు, ఇలా చెప్పుకుంటే ప్రతి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినీ పరిశ్రమకి సహాయ సహకారాలు అందించడం కోరిన పిలుప ఆయన ఒకటే చెప్పారు, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం సిటీ గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఈ సినీ పరిశ్రమను కూడా మీకు ఏ సహాయ సహకారాలు కావాలో, మీరందరూ విశాఖపట్నం రావడానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నీ కూడా నేను చేస్తానని చెప్పి
మరి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమకు ఆట ఇచ్చారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఓ మంచి సినీ పరిశ్రమ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి, ఒక పక్క కొండలు, ఒక పక్క బీచ్, ఒక పక్క పరిశ్రమలు, టూరిజం, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరి ఆంధ్ర ఊటీ అరకు ఇలాంటి ఎన్నో మనకు ఉన్నాయి కాబట్టి మరి ఒక మంచి పరిశ్రమ విశాఖపట్నంలో రాబోతున్నందుకు మనందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కావున ప్రతి కళాకారులు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మంచి గుర్తింపు వస్తుందని, అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనకు అవకాశం దొరుకుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సత్యనారాయణ గారికి. కరోనా ఎఫెక్ట్ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్ నిర్వహణపై పడింది. ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలో అధికారులు వెల్లడించనున్నారు. పూర్తి వివరాలు ఏయూ వెబ్సైట్ లో చూడవచ్చు. వన్ టౌన్ వుడ్ యార్డ్ స్ట్రీట్ లో కొలువై ఉన్న శ్రీ నాగదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ ప్లవనామ ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ చక్రార్చన, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు వైవి రమణారాజు మాట్లాడుతూ అమ్మవారి శక్తి స్వరూపం, విశిష్టతను వివరించారు. అమ్మా, నేను ఒక జీవాన్ని ఇస్తున్నాను, అందుకోసం నిలబడ్డది అది 100% పరిష్కారం. అంటే ఆదిశక్తి నాగదేవి, శక్తి అంటే మన శరీరం, నాగదేవి అంటే చెప్పండి. ఈ ఆదిశక్తి నాగదేవి ఆలయం విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గుడియార్ స్ట్రీట్లో కొలుగై ఉన్నారు. ఈ అమ్మవారు, నా పేరు వైవి రమణరాజు. ఈ అమ్మవారు ఆదిశక్తి నాగదేవిగా కొలువై ఉంటారు. ఈ ఆలయం ఆదిశక్తి నాగదేవి మూల విరాట, అలాగే నాగదేవత, మానసదేవి, వాసుకిదేవి, నవనాగులు, ఈ నాలుగు అమ్మవార్లు, నలుగురు దేవతలు ఇక్కడ కొలిగే ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు కూడా చాలా విశేషం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు అమ్మవారికి నవనాగులు, వాసుకిదేవికి పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారు ఆదిశక్తి నాగదేవికి అమ్మవారు ఏకూజామున పంచామృత అభిషేకాలు, స్వర్ణ పుష్పార్చన, శ్రీశకరార్చన, కగ్గమాలు జరుగుతూ ఉంటుంది. ఈ ఉగాది శుభ సమయంలో అమ్మవారికి సాయంత్రం వేళ 27 నక్షత్రాలతో అమ్మవారికి నక్షత్రార్తులు, అమ్మవారి శాంతి హోమం, ఉదయం ఏకూజామున పంచామృత అభిషేకాలు, స్వర్ణ పుష్పార్చన, కగ్గమాలు జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు జరుగుతూ ఉంటుంది. ఈ ఆదిశక్తి నాగదేవి ఆలయం ఉడ్డివారి సీట్లో విశాఖపట్నంలో అమ్మవారు కొలిగే ఉన్నారు. అమ్మవారు కోరుకుంటే కుంగ బంగారంగా అమ్మవారు కాస్తూ ఉంటారు. ఈ గుళ్ళో కూడా ఎటువంటి దర్శనాలు కానీ, ఎటువంటి టికెట్లు కానీ, ఎటువంటి విధానాలు కానీ ఏముండవు. ఈ కోవిడ్ వల్ల అమ్మవారికి ఫ్రీగా దర్శనాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోవిడ్ మనం పోవాలని అమ్మవారికి ప్రతిరోజు నిత్యం అర్చనలు, నిత్యం హోమాలు జరుగుతున్నాయి. ఆదిశక్తి నాగదేవి ఆలయం విశాఖపట్నం టౌన్ కొత్తరాడు పౌండ్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవి రమణరాజు. వన్ టౌన్ పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ ప్లవన ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారిని దర్శించుకుని తరించారు. కుంకుమ పూజలు, అర్చనలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించినట్టు ఆలయ అర్చకులు కృష్ణ తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం, పూర్ణ మార్కెట్. నా పేరు ఆర్పిహెచ్ కృష్ణ. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాను. ఈరోజు శ్రీ ప్రవాహమ సంవత్సరం సందర్భంగా, ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు, పంచామృత అభిషేకములు కూడా నిర్వహించబడ్డాయి. ప్రాతకాల ముందునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. కావున ఈవేళందరూ కూడా భక్తులందరూ కూడా మాస్కులు ధరించి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విచ్చేసి ఉగాది రోజు సందర్భంగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన, పోటెత్తిన భక్తజనం.
ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం. లంగరు వేసుకున్న బోట్లు. వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల సన్మానం. అభిమానాన్ని చాటుకున్న ముస్లింలు. శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద వాహన పూజలు. బాణలు తీరిన భక్తజనం. అంతర్రాష్ట్ర టెన్నిస్ పోటీలో నగర క్రీడాకారుల ప్రతిభ. అభినందించిన కోచ్లు. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.